నీవు పొందాలని ఆశించిన వాటికంటే ఎక్కువైన వాటిని నీ కోసం సిద్ధపరిచి ఆ ఎక్కువైన వాటిని నీకు అందజేయడానికి కావాలని కొన్నిసార్లు ఆయన ఆగు అంటాడు. నేను కొన్నిసార్లు కొన్ని పనులకు ఆగినప్పుడు కొంతమందికి అర్థం కాదు, ఎందుకు అన్న ఆగుతాడు, దూసుకెళ్ళొచ్చు కదా అని. నేను అంటాను దూసుకెళ్తే నన్ను తీసుకెళ్లాల్సి వచ్చింది నాయన అని. దేవునికి స్తోత్రం, దూసుకెళ్తే నన్ను తీసుకెళ్లాల్సి వచ్చింది నాయనా. నేను వెళ్ళను, నేను దూసుకెళ్ళనులే, నేను పిచ్చోళ్ళకపోయి ఆయన దగ్గరే కూర్చుంటాలే అంటాను. నేను ఒక సమయం వచ్చింది, అరే వాళ్ళు అట్లా వీళ్ళు ఇట్లా అన్నాం మనం ఎందుకు, అరే అవసరం లేదు ఆయన. నా ద్వారా సమాజానికి ఏదన్నా మేలుంటే, నా ద్వారా నేను చేయాల్సింది ఏదన్నా ఉంటే, అవసరమైతే నా కోసం ఒక గొప్ప కార్యం చేసైనా సరే దేవుడు నన్ను బయటికి తీసుకొని వస్తాడు. నా ద్వారా ప్రజలకు ఉపయోగం ఏదో అది జరిగిస్తాడు. నేనైతే ఆయన సన్నిధిని ఆయన కార్యం కొరకు కాచుకుంటాను. నేనేం స్కెచ్లు గీయను, ప్లాన్లు గీయను, పథక రచనలు చేయను. నేను ఎలా ఎక్స్పోజ్ అవ్వాలి, నేను ఎలా హైలైట్ అవ్వాలి, నేను ఎలా ప్రజల్లోకి వెళ్ళాలి, నేను ఎలాగా గుర్తింపబడాలి, నేను ఏం చేస్తే అందరి ముందు నేను ఎక్స్పోజ్, ఆ ప్రయత్నాలు ఏం చేయలా. అవసరం ఏముంది, పిలిచిన వాడు నమ్మదగిన వాడు, పిలిచినప్పుడే వాగ్దానం చేశాడు. కొండ మీద కట్టబడిన పట్టణం మరుగై ఉండనేరినట్లు నీ ద్వారా నేను పరిచర్య చేస్తాను, నిన్ను వాడుకుంటాను, అది జగద్విదితం చేస్తానని ఆయన వాగ్దానం ఉండనే ఉంది. ఆయన చెయ్యకపోతే మాత్రం వచ్చిన నష్టమేముంది, ఉండాల్సిన వాటి మనసులో మనకి ఇంత స్థానం ఉంటే చాలదా, గుర్తించాల్సిన వాడు గుర్తిస్తే చాలదా, జనాల భజన అవసరం అంటావా, జనాల కిరీటం అవసరం అంటావా, వాళ్ళకు ముద్దు వచ్చినప్పుడు కిరీటం పెడతారు బంగారు కిరీటం, సిరాకు పుట్టిందంటే ముళ్ళ కిరీటం పెట్టి మళ్ళీ ఒట్టిగా వదిలిపెట్టరు, రెల్లు పొల్ల తీసుకుని ఒత్తుతారు, ఎందుకు వచ్చిన గొడవ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ముద్దు వస్తేనేమో బంగారు కిరీటం పెట్టి సిరాకు పుట్టిందనుకో ఈ బంగారు కిరీటం లాగేసి ముళ్ళ కిరీటం అంటారు, ఎందుకు వచ్చిన గొడవ. ఆ మహారాజు హృదయంలో ఉంటే చాలు. ఏమంటారు, ఎవరి హృదయంలో, నా క్షేమాధారము నువ్వే ఈ జగతిలో, ఆక్షేపణ చెయ్యను నేను ఏ కలతలు, ఏ కొరతలోనా, నేను కలతను పాడా కదా, మీరే కరెక్ట్గా ఉన్నారు. కలతలలో నేనున్న కలవరపడనయ్యా, నీ తలపులలో నేనున్న అంతే చాలయ్యా, నువ్వు లేకుండా నేనుండలేనయ్యా, నీ తోడు లేకుండా. కొంతమంది నువ్వు లేకుండా నేను ఉండలేను, నువ్వు లేకపోతే నేను బతకలేను, చచ్చిపోవాలనిపిస్తుంది, కర్ర తీసుకొని బాధాలనిపించింది నాకు. దయమోహన్ దాన, దరిద్రుడి కోసం సావాలనుకుంటావా సైతాన్ మోహన్ దాన అనాలనిపించింది అంటే ఊరుకుంటారా, ఊరుకోరు కదా, అందుకని అనంలే. మనుషులు జెంట్స్ కూడా, అమ్మాయి లేకుండా నేను బతకలేను అన్న, సావురారే సావు అనాలనిపించింది, కానీ అంటే ఊరుకోడు కదా అనను, దరిద్రుడా ఎవరురా, మనిషిరా మనిషిరా మనిషిరా, ఎన్ని రోజులరా ఎన్ని రోజులరా, ఎంత గ్యారంటీ. ఆయన మాట్లాడకపోతే అనాలా మాట, నీవు మాట్లాడని రోజున నా కన్నులకు నీ దొరకరువాయనే, నీవు మాట్లాడని రోజున నా కన్నులకు నీ దొరకరువాయనే, నీవు పెదవిప్పిన రోజున నీ సన్నిధి పచ్చిక బయలాయనే, నీవు పెదవిప్పిన రోజున నీ సన్నిధి పచ్చిక బయలాయనే,
నీ సన్నిధి పాచిక బయలాయనే. యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా, విశ్వమంత నీ నామము గణనీయము, విశ్వమంత నీ నామము గణనీయము. యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా. దేవునికి మహిమ. ఎవరు తనాలి ఈ మాట, యేసయ్యా నువ్వు మాట్లాడకపోతే నేను బతకలేనయ్యా, అయ్యా నువ్వు కనిపించకపోతే నీ స్పర్శ నాకు అందకపోతే చచ్చిపోతాను ప్రభా, అన్యాయంగా ఆత్మహత్య చేసుకొని కాదు ప్రభా, దిగులతో చేస్తా తండ్రి, దయచేసి నన్ను దర్శించునాయన్నా అని నువ్వు అనాల్సింది ఎవరితో? దరిద్రుడితో కాదు. నువ్వు అసలు కనపడకపోతే చచ్చిపోతా, నువ్వు అసలు కనపడకపోతే బతకనమ్మాయి. నేను మధ్యలో నాకు ఎంట్రన్స్ ఉంటే ఎందుకురా మీలాంటి వాళ్ళు బతకటం పొండరా అని అంటాను నేను. యేసు కావాలి, యేసు స్వరము కావాలి, యేసు స్పర్శ కావాలి, యేసు సహవాసం కావాలి. లోకమంతా నన్ను వదిలినా పర్వాలా, నాకు యేసు చాలు, యేసు గుండెలో చోటు చాలు. ప్రజలు నన్ను గుర్తించకపోయినా పర్వాలా, ప్రజలు నాకు భజన చేయకపోయినా పర్వాలా, ప్రజలు నాకు పేరు ప్రఖ్యాతులు ఇవ్వకపోయినా పర్వాలా, దాన్ని నేను ఆశించను. నేను ఆయన సన్నిధిని దీనుడనై దీనురాలనై కాచుకుంటాను. నన్ను పుట్టించిన వాడు నా ద్వారా ఏదైనా పని ఉంటే ఆయనే సంపూర్తి చేస్తాడు, నెరవేరుస్తాడు. ఆయన కదలమంటే కదులుతా, ఆగురా అంటే ఆగుతా, ఆయన చిత్తమే నాలో జరగాలి. ఆమేన్, ఆమేన్. అది ఆగటం వల్ల ప్రయోజనం ఏంటి? అత్యధికమైన ఆశీర్వాదములు మనకు లభిస్తాయి, సొంతమవుతాయి, అత్యధికమైన విజయాలు కూడా. అంతేకాదు, ఆగి దేవుని సన్నిధిలో గడుపుట వలన పదునెక్కుతాం భక్తిలో. స్వామయ్య రంగయ్య ఇద్దరు కట్లకి పోయారని చెప్పాగా, ఒకడు పొద్దున్నుంచి సాయంత్రం దాకా ఆగకుండా కష్టపడి కట్టెలు కొట్టాడు. కొట్టిన కట్టెలన్నీ కలిసి 30 కొట్టాడు. ఎవరు? స్వామయ్య. రంగయ్య కూడా కొట్టాడు. మంచిగా మధ్యలో ఆగుతా, కాసేపు కూసుంటా, ప్రశాంతతను అనుభవిస్తా, ఆగా కొట్టాడు, 60 కొట్టాడు. అసలు బ్రేక్ తీసుకోకుండా తెంపు లేకుండా కొట్టినోడేమో 30 కొడితే. ఆగుతా ఆగుతా సేద తీరతా ప్రశాంతంగా ఉండి హడావుడి పడకుండా పరిగెత్తి పరిగెత్తి వస్త్రములు చించుకొనకుండా కొట్టిన వాడేమో 60 కొట్టాడు. స్వామికి డౌట్ వచ్చింది, నేను తెంపు లేకుండా కనీసం నీళ్లు తాగటానికి కూడా ఆగకుండా కొడితే 30 కొట్టాను. రంగయ్య నువ్వు ఎట్లా కొట్టావయ్యా, 60 కొట్టావు అంటే. అప్పుడు చెప్పాడు స్వామయ్య, నీ కష్టం నేను చూస్తూనే ఉన్నాను పాపం. మొదలుపెట్టి గొడ్డలు తీసుకొని కొట్టడం మొదలుపెట్టి తెంపు లేకుండా కొడతానే ఉన్నావు. గొడ్డలకు లక్షణం ఉంటుంది స్వామయ్య, కొన్ని కొన్ని కట్టెలు కొట్టిన తర్వాత దాని పదును తగ్గిపోతుంది. అప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ఆగి, ఏం చేసి ఆగి పదును పెట్టాలి. పదును పెడితే మొద్దు దాంతో, మొద్దు ఎక్కిపోయిన దాంతో 4 కొట్టేది, పదును ఎక్కిన దాంతో 8 కొట్టచ్చు. స్తోత్రం. కాబట్టి నేను చేసింది ఏమి లేదు, చక్కగా చెట్టు నీడను కూర్చున్నాను, ఒక రాయి వేసుకున్నాను, కొన్ని కొడుతున్నాను, మళ్ళా పోయి నా గొడ్డలిని ఆ రాయి చేత పదును. మనకు పదును పెట్టే రాయి కూడా ఒక రాయి ఉంది, చేతి సహాయము లేక తీయబడిన రాయి. నిషేధింపబడిన రాయి మూలకు అయ్యను తల రాయి, నిషేధింపబడిన రాయి మూలకు అయ్యను తల రాయి. ఆరాయి యేసయ్యే నోయి, ఆరాయిని చేరితే ఎంతో హాయి, ఆరాయి యేసయ్యే
సయ్యను చేరితే ఎంతో హాయి నిషేధింపబడిన రాయి మూలకు అయ్యను తలరాయి. స్తోత్రం. చాలా రోజుల క్రితం రాసుకున్న ఈ పాట యేసయ్య ఇచ్చాడు తలంపులు రాసుకున్న చేయాల, ఇది క్యాసెట్ చేయలేదు, పాడుకున్నా. దేవునికి మహిమ. ఆ రాయి యేసయ్యను ఆయనతో సహజీవనం చేస్తూ ఉన్నట్టయితే మన గొడ్డలికి పదునెక్కుతుంది, మన మాటకు శక్తి వస్తుంది, మన ప్రయత్నానికి సఫలత దొరుకుతుంది. కాబట్టి ఇంకా ఆగుట వలన గల ప్రయోజనాలు ఏంటి? దేవుడు చెప్పిన ప్రకారం ఆగటం వలన కొన్ని ప్రమాదాలు తప్పించుకుంటాం. రాసుకో, అర్థమైన? దేవుడు చెప్పిన ప్రకారం ఆగుట వలన దేవుని ఉద్దేశాలు కొన్ని నెరవేర్చిన వాళ్ళం అవుతాం. పట్టణం వదిలిపెట్టి వెళ్ళొద్దో, బహుజనం ఉంది నాకిక్కడ, ఆగిక్కడాగు. ఆగినందుకు ఆ జనమంతా కదిలించబడ్డారు. అది హడావుడికి వెళ్ళిపోయినట్టయితే అలాగే ఆగు అన్నప్పుడు ఆగటం వలన పెద్దల హస్త నిక్షేపం వచ్చింది పౌలు మీదకి, బర్నబా మీదకి. రాసుకో, అయిపోయింది టైము. దేవుడు ఆగమన్నప్పుడు ఆగితే అభిషేకం వస్తుంది, బలమిస్తాడు, శక్తిని ఇస్తాడు, ఆయన కృపలను కుమ్మరిస్తాడండి, వరములు ఇస్తాడు. ఇవన్నీ నేను చెప్పినది లేఖనాల్లో ఉన్నాయే, నేనే సొంత మాటలు చెప్పట్లా. కాబట్టి పిల్లారా, ఆత్మీయ జీవితంలోనైనా భౌతిక జీవితంలోనైనా తొందరపడటం క్షేమకరం కాదు. దేవుడు తొందరపడు అన్నప్పుడు పడాలా, తొందరపడాల్సిన విషయాల్లో పడాలా. ఏసే రెక్కల కిందకి వెళ్తానే తొందరపడాలి. ఈ లోకాన్ని, లోక సంబంధమైన బంధుత్వాలను, బాంధవ్యాలను, వ్యవహారాలను బలవంతంగా వదిలించుకోవడానికి తొందరపడాలి. అర్థమైందా? వదిలించుకోవడానికి తొందరపడాలి, రక్షణ పొందడానికి తొందరపడాలి, దేవుని పిలుపుకు విధేయత చూపడానికి తొందరపడాలి. ఇక పరిచర్య విషయంలో కానీ, ఇక శరీర సంబంధమైన విషయాల్లోనైనా, ఆత్మ సంబంధమైన విషయాల్లోనైనా ఆగమంటున్నాడా? ఓపిక పట్టు. కొన్నిసార్లు హడావుడిగా వెళ్ళే వాళ్ళు పరిగెత్తుతూ ఉంటారు, అంటాడు ఓ నువ్వు ఆగురా, నువ్వు ఆగు అంటాడు. ప్రభా పరిగెత్తున్నారు తండ్రి, పరిగెత్తున్నాను నేను. అరే నువ్వు ఆగురా, వెళ్ళిపోతున్నారు ప్రభా, వెళ్ళిపోయారు దరి. అరే నువ్వు ఆగురా, అరే చిన్నప్పుడు చదవలేదు, నువ్వు తాబేలుకుంది వెళ్ళి కదా, చదవలేదా, ఏది గెలిచిందిరా, మరి ఎందుకురా పరిగెత్తే నీ కుందేళ్ళు పరిగెత్తని, నువ్వు ఆగు, తాబేలి గెలిచిద్ది ఆగురా అంటాడు. ఆయన గెలిపించేవాడు, ఆయన ఏమంటారు, ఏం కృంగిపోవద్దు. నిన్ను తృణీకరించేవారు ఒకవేళ నీ ముందు హడావుడిగా కనపడితే డోంట్ వరీ, నువ్వు ఆగు, అంతే చూస్తూ ఉండు, జరిగే కార్యాలు నీకే అర్థమవుతాయి. విర్రవీగుతున్న దుష్టత్వంతో నీ మీద అటాక్ చేస్తున్నారా, ఓకే ఆగి చూడు, వాడికి మ్యారేజ్ ఫిక్స్ అయ్యిద్ది అంతే. దేవునికి స్తోత్రం, అది కూడా చూస్తావు నువ్వు. ప్రిల్లారా, టైం లేదు కాబట్టి దీని గురించి మీరు ధ్యానం చేసుకోండి. నడవటం నా సన్నిధిలో నడచుచు నిందారహితుడవై ఉండు అన్నాడు అబ్రహాముతో. పరిగెత్త నిమిత్తం లేదు, నడవ నిమిత్తం లేదు, కొన్నిసార్లు ఆగు అనే మాట కూడా దేవుడు అంటాడు. ఆగటానికి సిద్ధంగా ఉండాలి. సో దేవా, నువ్వు ఆగమన్నప్పుడు ఆగుటకు నాకు కృపని అయ్యా, ఆగటానికి నాకు ఆ నిరీక్షణ కలిగిన మనసు, నీవు కదలిక కదిలే కదలిక కొరకు ఎదురు చూచే ఓపిక నాకు ఈ దేవా. యెహోవా కొరకు ఎదురు చూచువారు పాత బలం పొందుతారా? యా, నూతన బలం. నీ కార్యం కొరకు ఎదురు చూస్తున్నదేవా, నీ కార్యం కొరకు ఎదురు చూస్తున్న తండ్రి, నీ సహాయం కొరకు ఎదురు చూస్తున్న తండ్రి, నిరీక్షిస్తున్న తండ్రి. ఈ నిరీక్షణ నన్ను సిగ్గుపరచదు తండ్రి, నూతన బలం పొందుతాను దేవా. నీకు వందనాలు. నువ్వు ఆగమన్నప్పుడు ఆగున్నట్లు, నువ్వు నడవమన్నప్పుడు నడుచున్నట్లు, పరిగెత్తు అన్నప్పుడు పరిగెత్తున్నట్లు దయచేసి నన్ను సిద్ధపరచు దేవా, నాకు సహాయం చేయి. కొన్నిసార్లు నోటి తొందర మనకే, అవతల వాళ్ళు మాట్లాడారు, జారేశారు, మనం కూడా అనబద్ధం, ఆయన ఆగు అంటాడు, అటు జారాడు, నువ్వు జారొద్దు అంటాడు. బయట బయట బాత్ కరేంగే పైలే బోలేనా అప్పు,
मेरा मैसेज भी वही है, जरा ठहरो, मैसेज टाइटल भी वो है, देवुनि स्तोत्रम, वाक्यम कूडा अदे तल्ली, कोंचेम आगु अनि देवुनि स्तोत्रम कलुगुनु गाक, हल्लेलूया। प्रियरा, దేవుడు ఆగమన్నప్పుడు ఆగట, నోరు కూడా కొన్నిసార్లు ఆగంటాడు. అవతల వాళ్ళు మాట్లాడారు, నువ్వు తొందరపడ్డు, ఆగంటాడు, మాట్లాడుతుంటాడు, ఆగమే వదిలేస్తాం. కొన్ని రహస్యాలు ఉంటాయి, ఇతరులతో పంచుకోవటానికి తొందరపడతాం, మౌనంగా ఉండి అంటాడు. కొన్ని దర్శనాలు ఉంటాయి, చెప్పిన దాకా తపనా కదా కొంతమందికి, నాకు ఇట్రా నీకు నాకు ఒక దర్శనం వచ్చింది తెలుసా నీకు అంటే, దాడా దాడా కళ్ళు వచ్చినా దాడే, దర్శనం వచ్చినా దాడే, ఏదైనా రహస్యం ఉన్న అవతలోడికి చెప్పిన దాకా దాడే, ఎవరి మీద ఒక బ్యాడ్ న్యూస్ తెలిసినా సరే ఇంకొకటి చెప్పిన దాకా తప్ప నాకు, నీకు తెలుసా ఇటు జరిగిందంట అంటాడు. నాకు తెలిసింది, అబ్బో తెలిస్తే వెంటనే చెప్పేయాలా? అందులో నిజాలెంతో అబద్ధాలెంతో తెలుసుకోవద్దా? ఈ ఆత్రపడి ఒక న్యూస్ చెవికి రాగానే వెంటనే అవతల వాళ్ళకి పాస్ చేసే వాళ్ళందరినీ కుక్కలతో పోల్చాడు ఒక పెద్ద ఆయన. దేంతో? కుక్కలతో పోల్చాడు. కుక్కల్ని గమనించండి మీరు, ఈ బజార్లో కుక్క మురిగితే పక్క బజార్లో అది గౌ అంటుంది. లాజిక్ ఏం అనవసరం దీనికి, అది ఎందుకు అరిసింది? వేరే కుక్క దాని మీదకి వస్తే అరిసిందా, లేకపోతే దాన్ని బెదిరిపోయి అరిసిందా, లేకపోతే మెంటలేక అరిసిందా, ఎందుకు అరిసిందని అనవసరం. అది బౌ, ఇది బౌ అంటే అది బౌ అంటుంది. ఎందుకని నువ్వు అరుస్తున్నావు, దానికి నీకేం సంబంధం, నువ్వు ఎందుకు అరుస్తావు అంటే అది నా జాతి సార్, మురిగింది, నేను కూడా మురుగుతానంట. ఏదైనా ఒక విషయం నీ దృష్టికి వచ్చినప్పుడు తొందరపడి నమ్మేయకూడదు, అపార్థానికి గురికాకూడదు. శాలేమరాజు అనేవాడు తేడా అని ఏదైనా కొన్ని డాగులు మురిగిన ఎందుకు వెంటనే నేను నమ్మేస్తావాను, తెలుసుకోవాలి కదా అందులో వాస్తవం ఎంతో అవాస్తవం ఎంతో. నమ్మి తేడా అనుకుంటే నష్టపోయే దేవుడు, నీకొంపే మునుగుతుంది, నువ్వే భ్రష్టత్వంలోకి వెళ్తావు. అతని నుండి నువ్వు పొందగోరిన దేవుడు సిద్ధపరిచినవి నీకు అందకుండా పోతాయి, నువ్వే పోగొట్టుకుంటావు అపార్థానికి గురైతే. అదే కొంచెం ఆగి నేను ఎందుకు నమ్మాలి దేవుణ్ణి కనుక్కుంటా, మోకాళ్ళేసి దేవుణ్ణి అడుగుతానండి, దేవునికి ప్రార్థన చేస్తే దేవుడు మాట్లాడతాడుగా నీతో, ఎవరేంటో నీతో మాట్లాడతాడుగా ఆయన. భక్తులైన వాళ్ళకి అనుభవం ఉంటుంది, భక్తిహీనులకు ఆవేశం ఉంటుంది. ఒక మ్యాటర్ వచ్చిందంటే చాలు, ఇక వెంటనే తప్పిట అవసరంలా వాళ్ళకి, ఇక ఇందు మూలంగా ఏమైనా మంది తెలియజేయడం ఏమనగా ఇట్టంట. అవతల వాళ్ళ మీద ప్రచారం చేయటానికి ఆగాలి, తొందరపడకూడదు. అసలు అవసరం ఏముంది, ఏదో శుభవార్త, యేసు సువార్త చెప్పటానికి తొందరపడు, తప్పు లేదు. దాని విషయంలో కూడా కొన్ని చోట్ల మౌనంగా ఉండమన్నాడు దేవుడు, ఆసియాలోను బీతునియాలో కూడా బ్రేక్ అన్నాడు, సువార్త చెప్పటానికి కూడా ఆగి ఇప్పుడు కాదన్నాడు. తెలుసా మీకు? కాబట్టి ఇతరుల మీద ప్రచారం చేయటానికి కంట్రోల్గా ఉండాలి, నోరు తెరవకూడదు. తెలిసి వాస్తవాలు తెలియకుండా, వాస్తవాలు తెలియకుండా ఎవడో ఒకడు మాట్లాడాడని ఆ మాటను తీసుకెళ్ళి పాస్ చేస్తే లేని వార్త పుట్టింపకూడదు, పుట్టించినవాడు శాపగ్రస్తుడు. చేయకూడదు అట్లా. అలాగే అవతలి వాళ్ళు మాట్లాడినప్పుడు తొందరపడి నోరు జారడానికి ట్రై చేయకూడదు, నోరు జారినోడు తేలికైపోతాడు, నోటిని కాచుకొని నింపాదిగా ఉన్నవాడు ధన్యుడవుతాడు, సమాజంలో కూడా గెలుస్తాడు వాడు, సమాజం కూడా భేష్ అంటది. అవతల వ్యక్తి అంత మాటలన్నా అంతసేటు నోరు జారిన ఒక్క మాట అంటే ఒక్క మాట కూడా అన్న బిడ్డ అంటారు సమాజం. ఆ మాటలన్నీ మౌనంగా పడ్డాడు పడింది కానీ ఒక్క మాట కూడా ఎదురు మాట్లాడాల బిడ్డ అంటారు. కొంతమంది ఎగబడి మాట్లాడితే ప్రతాపం అని అనుకుంటారు, కాదు, సహిస్తే ప్రతాపం, భరిస్తే ప్రతాపం, ఓర్చుకుంటే గొప్పతనం, తిరగబడితే కాదు. తిరగబడడం రైట్ ఘట్టం కాదు, అన్ని విషయాల్లో రైట్ కాదు. నోట్లో నోరు వేసి నోటికి నోరు అందించి దోషణ చేయటం, హేయమైన మాటలు పలకటట్లు, ఇట్లా ప్రతి విషయంలో దేవుడు ఎక్కడ ఆగమంటున్నాడు, ఎక్కడ నోరు తెరవమంటున్నాడు గమనించుకొని కదలేటువంటి ఆ కదలిక నేర్చుకుందాం. కృప మనందరికీ తోడై ఉండునుగాక. పైకి లేచి నిలబడదాం. ఎక్కడెక్కడ ఆగాలో, ఎక్కడెక్కడ ఆగమంటాడో మనం తెలుసుకుందాం. దేవా నాకు నేర్పయ్యా, నాకు నేర్పు, నాకు నోటి తొందర నాయన, నాకు ఆగదు తండ్రి, ఆవేశం ఎక్కువ తండ్రి, తొందరపాటు ఎక్కువ తండ్రి, నువ్వు నువ్వు ఆగమన్నదాన్ని గ్రహించి ఆగటానికి నేర్పయ్యా.
పరిగెత్తవలసిన దగ్గర పరిగెత్తాలి, ఆగమన్న దగ్గర ఆగాలి. ఆగుట ద్వారా కూడా కొంత ప్రయోజనం ఉంది నాయన, కొంత మేలుంది దేవ. పౌలంతటి వాడికే బ్రేకులు దొక్కావు నా తండ్రి, పౌలంతటి వానికే బ్రేకులు దొక్కావు నాయన. కొన్నిసార్లు తనకు తోచినట్లుగా వెళ్తా ఉంటే కాదు కాదు ఇట్లా వెళ్ళని నేర్పావు తండ్రి. నేను కూడా నాయన కొన్నిసార్లు అలా మూర్ఖంగా వెళ్తూ ఉంటాను ప్రభా, నన్ను క్షమించయ్యా, నాకు నేర్పించయ్యా. నీ సన్నిధి నుండి నన్ను త్రోసివేయొద్దయ్యా, నీ రెక్క కింద నన్ను కప్పు తండ్రి, నాకు నేర్పయ్యా. నీ ఆలోచనలో ప్రయాణం చేయటం నేర్పయ్యా, నీ తలంపుల్లో ప్రయాణం చేయటం నేర్పయ్యా, నీ చిత్త ప్రకారం కదలటానికి నాకు నేర్పయ్యా. నన్ను నీ వశపరచుకో దేవా, నాకు జ్ఞానం ఈ దేవా, నాకు వివేకం ఈ దేవా. పదును పెట్టేటట్లుగా నాన్న నాయన, నా ఆత్మకు పదును పెట్టేటట్లుగా, నా మనసుకు పదును పెట్టుకునేటట్లుగా నాయన సహాయము చే దేవా, నన్ను బలపరచు దేవా. నీ కొరకు గొప్ప గొప్ప కార్యాలు సాధించాలి. నీ మెప్పు పొందాలనే ఆశ కానీ మనుషుల మెప్పు కాదయ్యా. మనుషులు అనుకుంటారు ఈరోజు గొప్ప అని, తర్వాత మనుషులు బంగారు కిరీటం పెడతారు, తర్వాత ముళ్ళ కిరీటం పెట్టి కూడా ఒత్తుతారు తండ్రి. మనుషుల మెప్పు కాదు కానీ ప్రభువా, నువ్వు మెచ్చుకునే పని చేయాలా. నీ మెప్పు కావాలి, నీ సంతోషం కావాలి ప్రభువా. నువ్వు ఒక్కడే మెచ్చుకుంటే చాలు, లోకం మెచ్చుకోకపోయినా పర్వాలేదు తండ్రి. అదే నేను లక్ష్యంగా పెట్టుకుని పని చేయడానికి నాకు శక్తిని, బలముని, కృపని తండ్రి. నువ్వు చెప్పినట్లుగా నాయన విధేయత చూపి లోబడటం, తగ్గించుకోవటం, పెద్దలకు లోబడి ఉండటం నేర్పించు తండ్రి. కొన్నిసార్లు తృణీకరించి ఆ నాకేం తక్కువ, నేనేం తక్కువ కాదు, నేను కూడా అనుకున్నాను కాదు నాయన. పౌలంతటి వాడే, వాళ్ళకంటే ఎక్కువ సామర్థ్యం కలిగిన వాడు కూడా పెద్దలకు లోబడి తగ్గించుకొని ఉన్నాడు కదయ్యా. వారు చెప్పినప్పుడు కదిలాడు కదయ్యా. దానివల్ల ఎంత మేలు పొందాడు పౌలు, అభిషేకం పొందాడు తండ్రి, ఆత్మవరములు పొందాడు తండ్రి. వారు చేతుల నుంచి ఉన్నప్పుడు రోగులు స్వస్థత పొందారు, పౌలు చేతుల నుంచుట ద్వారా కూడా స్వస్థత వచ్చింది ప్రభువా. పేతురు నీడబడినప్పుడు రోగికి స్వస్థత వచ్చింది. అలాంటి పేతురు పౌలు మీద చేతులుంచినప్పుడు పౌలు వస్త్రం తగిలినా కూడా స్వస్థత వచ్చింది తండ్రి. నీకు వందనాలు. భక్తులు చేతులుంచుట ద్వారా, వారి హస్త నిక్షేపణ ద్వారా ఆ అభిషేకము ప్రవహిస్తుంది కదా, ఆ శక్తి ప్రవహిస్తుంది కదా, ఆ వరము ప్రవహిస్తుంది కదా నా ప్రభువా. ఆ జ్ఞానము, ఆ గ్రహింపు దయచేతండి, 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 దయచేతండి. నీకు వందనాలు. మా బిడ్డలందరికీ కూడా వివేకమీ అయ్యా. ఎంతమంది ప్రార్థనలో ఏకీభవిస్తున్నారు, వారందరినీ నీ నామంలో దీవిస్తున్నాను ప్రభువా. ఈరోజు నాతో నా బిడ్డలతో నువ్వు మాట్లాడావు తండ్రి, నీకు ప్రార్థన చేశాం దేవా, నువ్వు మాట్లాడావు. నీకు ఆలస్యం అవుతుంది, నేను ఆపాను అంటే చింతపడద్దు, మార్గం సరళపరుస్తున్నాను. రాబోతున్న రోజుల్లో నేను ద్వారములు తెరుస్తాను, నేను తలుపులు తెరుస్తాను, ఇక వాటిని నీ ఎదుట ఎవ్వడు ముయ్యనేరడో. పట్టసాలనంత విస్తారముగా నీవు పొందినట్లు నేను నీ ఎడల వాకిళ్లను విప్పుతాను అని నీవు ఇచ్చిన నిరీక్షణ కొరకు వందనాలు ప్రభువా. నీ కార్యము కొరకు ఓపికతో కాచుకొని కనిపెట్టుటయే అను బలపరచు. నీ చిత్తము నెరవేర్చినట్లు మమ్మల్ని అందరినీ సిద్ధపరచు.